నిజంగానే స్క్రిప్టెడ్ షోవా లేకపోతే నిజంగా టాలెంట్ కి ఎంకరేజ్‌మెంట్ ఉంటుందా అందుకే మంచి వ్యూస్ వస్తాయి అందుకే అందరూ అంత ప్రేస్ కూడా చేస్తారు భోపాల్ నుండి ఢీ వరకు ఎలా జరిగింది అసలు ప్రయాణం ఎలా జరిగింది ఆడిషన్ ఇస్తే పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అని డైరెక్టర్ సార్ అంతా చెప్పారు గానీ మొత్తం జర్నీ గురించి చెప్తున్నప్పుడు మీ తాతయ్య గారు ఒక్కళ్ళే సీన్ లో కనిపిస్తున్నారు సో వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ పేరెంట్స్ గురించి అంటే నేను చిన్నాను అన్నప్పుడు వెన్ ఐ వాస్ ఆఫ్ 6 మంత్స్ సో మా తాతయ్య గారు నాకు అడాప్ట్ చేశారు మా పేరెంట్స్ నుంచి ఓకే సో అప్పటి నుంచి స్కూలింగ్ కేరింగ్ అవంతా చూసేది తాతయ్య గారు సో లైక్ పేరెంట్స్ కన్నా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే మా గ్రాండ్ పేరెంట్స్ కి మా అమ్మమ్మ గారు స్కూల్ అవంతా చూసినప్పుడు లైక్ నా క్లాస్ సెలెక్ట్ చేయడం నా బట్టలు ఏంటి నా లంచ్ ఎవ్రీథింగ్ చూసిన లోపల లైక్ ఇంట్లో జరిగిన అన్న వరకు అమ్మమ్మ గారు బయట ఎక్కడైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ లైక్ ముంబై ఆడిషన్ ముంబైలో మేము చాలాసార్లు ఇండియాస్ గాట్ టాలెంట్ కోసం లేదంటే డిఐ లిటిల్ మాస్టర్ సీజన్ 3 టాప్ 36కి అక్కడ వెళ్ళా నేను సో అంతా ఇక్కడ ట్రావెల్ చేసేది అవంతా వర్క్ చూసిన వాళ్ళు మా తాత గారు అనమాట సో కలిసి ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ ఫ్యామిలీ గురించి కూడా ఇట్ వాజ్ అ గుడ్ సపోర్ట్ బట్ ఫ్యామిలీకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది సో మేము కూడా వాళ్ళకి డిస్టర్బ్ చేయము ఇప్పుడు తాత గారికి 3 డాటర్స్ అండ్ 1 సన్ ఉన్నారు సో వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అందరూ పెద్ద అయిపోయారు అక్కడ బిజీ ఉన్నారు కాబట్టి మేమే డిస్టర్బ్ చేయలేదు సో సపోర్టింగ్ అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను చూసి ఇక్కడ ఓకే సో మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీ మదర్ కానివ్వండి మీ ఫాదర్ కానివ్వండి ఏమన్నారు హ్యాపీగానే ఫీల్ అయ్యారు హ్యాపీగానే ఫీల్ అయ్యారు యా యా బికాజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అంతా ఓకే ఫస్ట్ టైం ఇట్లా మీ తాతయ్య అన్ని చోట్లకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం చూసినప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా అన్నారు అంటే అవసరమా ఇది మొత్తం అన్నట్టు ఏమైనా అన్నారా లేకపోతే ఇప్పుడు తాతగారు వచ్చేసి మొత్తం ఫ్యామిలీలో హెడ్ అన్నమాట సో తను ఏమైనా డిసిజన్ తీసుకుంటే అందరికీ తెలుసు దట్ అది రాంగ్ ఎలాగైనా అవ్వదు బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి సో అందుకే ఎవరు అట్లా చేయలేదు కొంచెం బాధగా అనిపించింది బికాజ్ మేము ఆబ్వియస్లీ భోపాల్ నుంచి వేరే సిటీకి వెళ్తున్నాము హైదరాబాద్కి అండ్ అక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు దెన్ ద సెకండ్ థింగ్ ఇస్ లాంగ్వేజ్ ఇప్పుడు మేము కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి అప్పుడు నాకు అస్సలు ఏం రాదు కదా అసలు ఒక్క ముక్కు కూడా రాదు టు బి ఆనెస్ట్ ఐ షుడ్ సే సో ఎన్నిసార్లు కామెంట్స్ చెప్పినప్పుడు కూడా ఏం అర్థం కాదు బట్ కొంచెం వాళ్ళు రియాక్షన్ చూస్తే హ్యాపీ అయితే బాగుంది ప్రాంప్టింగ్ తీసుకునే వాళ్ళు అప్పట్లో నాకు ప్రదీప్ సార్ హెల్ప్ చేశారు చాలా సార్లు నాకు ప్రదీప్ సార్ ఇది చెప్పారు అది చెప్పారు సో ప్రదీప్ సార్ నోస్ అ లిటిల్ హిందీ నో సో వాళ్ళు హెల్ప్ చేశారు నాకు అట్లా జరిగింది సో వాళ్ళకి తెలుసు దట్ మా తాతయ్య గారు వచ్చేసి ఏమి రాంగ్గా డిసిజన్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళంతా అట్లా ఏం ఫీల్ చేయలేదు అలా అని చెప్పి సపోర్ట్ చేయలేదు అంటారు సపోర్ట్ చేయలేదు అంటే అట్లా ఏం లేదు దే వర్ హ్యాపీ వాళ్ళు హ్యాపీ ఉన్నారు కాబట్టి మేమే డిస్టర్బ్ చేయలేం సో దే డిడ్ నాట్ సపోర్టెడ్ మీ అట్లా అంటే నేనేం అందలేదు ఓకే సో హియర్ ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే పర్మనెంట్గా స్టే చేస్తున్నారా లేకపోతే మళ్ళీ భోపాల్ హైదరాబాద్ నో నో రీసెంట్లీ నేను హోమ్ టౌన్కి వెళ్ళాను ఒకటి కాదు రెండు మ్యారేజెస్ అటెండ్ చేయడానికోసం అది తాత గారికి ఒక చిన్న బ్రదర్ ఉన్నారు సో వాళ్ళకి ఇద్దరు సన్స్ది మ్యారేజ్ అనమాట సో వాళ్ళు స్పెషల్గా వచ్చి ఇన్వైట్ చేశారు కాబట్టి తప్పదు అందుకే మేము వెళ్ళేసి వచ్చాం ఓకే సో మాక్సిమం అయితే మీరు హైదరాబాద్ ఇస్ యువర్ హోమ్ yes yes హైదరాబాద్ ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా ప్రస్తుతానికి అయితే తాతయ్య గారే ఉన్నారు అమ్మమ్మ గారు ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటారు ఎందుకంటే అక్కడ కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడ కూడా అమ్మమ్మ గారు అవసరం వాళ్ళకి మళ్ళీ మాకు కూడా అవసరం కాబట్టి కొంచెం ట్రావెలింగ్ అట్లా ఉంటుంది ఓకే నైస్ సో తెలుగు ఇంత బాగా ఎక్కడ నేర్చుకున్నారు మీ ట్రైనర్ ఎవరు ఐ డోంట్ నో యు డోంట్ నో జస్ట్ వచ్చేసింది సమౌ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా దట్ ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఆబ్వియస్లీ బికాజ్ ఎవరితో ఇక్కడ ఆల్మోస్ట్ అంత తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్ ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఉంటుంది కదా ఇప్పుడు హిందీ ఓకే కానీ తెలుగులో చాలా వర్డ్స్ ఉంటాయి అండ్ స్లాంగ్ కానీ అవంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం అనిపించింది స్టార్ట్లో అయితే మరీ నాకేం రాదు కానీ థ్యాంక్ గాడ్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు సో వీ కెన్ ఎక్స్ప్రెస్ మచ్ మోర్ గుడ్ అండ్ బెటర్
సో ఇప్పుడు బయట డి అనగానే ఇది కొంచెం స్క్రిప్టెడ్ షో అని కొంతమంది అంటూ ఉంటారు. సో డి నిజంగానే స్క్రిప్టెడ్ షోవా లేకపోతే నిజంగా టాలెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంటుందా? టాలెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, సో కన్ఫర్మ్గా ఉంటుంది. ఒకవేళ టాలెంట్కి ఎంకరేజ్మెంట్ లేదనుకోండి, నాకు నేనే మీ ముందు నాకు ఎట్లా ఛాన్స్ వచ్చేది? సో స్క్రిప్టెడ్ లాంటివి ఏం లేదు. ఇప్పుడు నేను వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయి, సీ యు బ్యూటిఫుల్, మేబీ దానివల్ల టీఆర్పి వస్తుందని చెప్పి అలా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ అక్సెప్ట్ ఇట్, నేను బ్యూటిఫుల్గా ఉన్నాను. మరి జనాలు నాకు ఎందుకు అక్సెప్ట్ చేశారు? బికాస్ ఆఫ్ ఓన్లీ నేను బ్యూటిఫుల్ అని అందుకనా? కాదు కదా. ఇప్పుడు అది డి వచ్చేసి డాన్స్ షో అనమాట. సో డాన్స్ షోలు ఉన్నప్పుడు మీరు మంచిగా హార్డ్ వర్క్, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే, వా పర్ఫార్మెన్స్ ఇస్తేనే జనాలకి కూడా మనం నచ్చుతాము. అందుకే మంచి వ్యూస్ వస్తాయి, అందుకే అందరూ అంత ప్రేస్ కూడా చేస్తారు. సో మీరు ఎలా అంటారు మరి బ్యూటిఫుల్ అంటే? ఇప్పుడు బ్యూటిఫుల్లే కావాలంటే ఎంతోమంది మోడల్స్ని అక్కడ పెట్టుకోవచ్చు కదా, కానీ వాళ్ళు డాన్స్ చేస్తారా? కాదు కదా. సో ఆబ్వియస్లీ టాలెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు మీకు డి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? భోపాల్ నుండి డి వరకు ఎలా జరిగింది? అసలు ఈ ప్రయాణం ఎలా జరిగింది? సి నాకు ఊర్లో ఆల్మోస్ట్ ఈ డాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నేను తెలుసు, మా మొత్తం మధ్యప్రదేశ్లో. సో అట్లానే ఒక పర్సన్ నాకు, ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్ అనమాట, నాకు కాల్ చేసి అట్లా చెప్పారు దట్ డి 10 ఒక షో వస్తుంది, దట్ ఈస్ 10th సీజన్ అనమాట, సౌత్లో పెద్ద షో అది, నీకు ఎట్లాగైనా ప్యాషన్ ఉంది డాన్స్ చే పర్ఫార్మెన్స్ అవంత దాంట్లో, సో చేస్తావా అంటే అడిగారు నాకు. సో ఒక మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక మంచి స్టేజ్ దొరికేది అది వేరేలాగా ఉంటుంది. సో నేను అదే మైండ్లో పెట్టుకొని మళ్ళీ తాతగారు మాట్లాడితే, జావేద్ మాస్టరు తో మేము మాట్లాడాము, జావేద్ మాస్టర్ గురించి చెప్పాడతాను. జావేద్ మాస్టర్ నన్ను అడిగారు దట్ సెండ్ యూ ఆఫ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ ఎప్పుడు రావాలి ఏంటి అనేసి. అంతా పంపించిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇస్తే ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అని డైరెక్టర్ సార్ అంతా చెప్పారు, కానీ ఏజ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఐ వాస్ చిన్న, అప్పుడు 15ఆ? యా 15 రన్నింగ్లో ఉన్నా, అంటే 14 ఉన్నాను. అది సీనియర్స్ వాళ్ళది, మీరు చూసి ఉంటారు కదా డి 10 సీజన్. ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం, ఒక డిస్కషన్ జరిగింది, మీటింగ్ జరిగింది, మాస్టర్ కూర్చొని అందరిది, మేము కాదు మేము వేరే ప్లేస్లో కూర్చొని ఉన్నాము. అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది, ఇప్పుడే ఈ పాయింట్ నేను మీకు చెప్తున్నా, అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది, సో అమ్మాయికి స్టేజ్ దొరికితే మనం మిస్ ఇద్దాం ఛాన్స్, ఇద్దరు డైరెక్టర్స్ మాట్లాడారు. అట్లా ఫైనల్ అయింది దట్ టాప్ 16 జర్నీలో డి 10లో యుఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు నాకు. సో ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్? టాలెంట్ కదా. సో మనం స్క్రిప్టెడ్ అని నేనైతే అస్సలు ఐ విల్ నాట్ అక్సెప్ట్, బికాస్ డిలో ఎస్ మీ దగ్గర టాలెంట్ ఉంటే కన్ఫర్మ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అండ్ అట్లానే నాతో జరిగింది. బట్ బయట అంటే వాళ్ళు ఏజ్ చెప్పకూడదు అని నాకు చెప్పారు. ఓకే, బికాజ్ మేబీ సమ్ పీపుల్ వోంట్ లైక్ దీస్ థింగ్స్, సో అందుకే అట్లా చెప్పారు. సో బయట అయితే కొంచెం పెద్దగానే ఏజ్ రాసి అట్లా జరిగింది అనమాట, 22 ఇయర్స్ అట్లా ఆ రోజు అప్పుడు పెట్టారు. సో స్క్రీన్ మీద కూడా చూస్తే మీరు నేను కొంచెం పెద్దగానే కనపడతా స్క్రీన్ మీద. అంటే ఇప్పుడు మేబీ ఇప్పటికప్పుడు అలా కనిపిస్తున్నారు. ఎస్ ఎస్ ఎస్, మీరు ఇప్పుడు నాది పాస్ట్ అన్ని వీడియోస్ చూస్తే కొంచెం అట్లా కనిపిస్తాను నేను. సో యా ఇట్స్ ఓకే అనేసి అట్లా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీరు 15 ఇయర్స్ అయితే 22 అని రాసారా అప్పుడు? ఏజ్ 22. మరి ఇంకేం, 7 ఇయర్స్ ఎక్స్ట్రా. సమ్టైమ్స్ అట్లా అవుతుంది. అక్కడ కంటెస్టెంట్స్కి తెలుసా మీరు వాళ్ళకంటే చిన్న అని? నో నో, నో వన్ నోస్ అంత, ఓన్లీ యూ నో. తెలీదు, వాళ్ళే అట్లా బయట చెప్పారు, బికాజ్ ఇట్ వాస్ సీనియర్స్ వాళ్ళది కదా, కానీ అమ్మాయి కష్టపడుతుంది అండ్ వాళ్ళకి ఒక నమ్మకం కూడా ఉంది నా మీద, అండ్ ఆబ్వియస్లీ షీఈ్ హ్యావింగ్ టాలెంట్ అండ్ షీ కెన్ డూ మచ్ మోర్, మంచి కొరియోగ్రాఫర్ ఉంటే. సో అందుకే వాళ్ళు అట్లా ఛాన్స్ ఇచ్చారు. సీనియర్స్తో మీరు కాంపిటీషన్లో విన్ అయ్యి యువర్ ఇన్ దిస్ పొజిషన్, మరి ఇప్పుడు చెప్తుంటే మీ సీనియర్స్ కానివ్వండి ఫస్ట్ టైం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎలాగ రియాక్ట్ అయ్యారు మీ కంటెస్టెంట్స్, కో కంటెస్టెంట్స్?
అలా ఏమైనా చెప్పారా? నేనైతే పెద్దగా నేను ఎవరితో అంతా మాట్లాడలేదు ఎప్పుడు కూడా, బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ లిటిల్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా. అండ్ నేను ఎప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, నేను చాలా రేర్గా తక్కువగా మాట్లాడాను. అందుకే పెద్ద డిస్కషన్ దీని గురించి ఎప్పుడో ఏం జరగలేదు. బట్ ఎవ్రీ టైమ్ అందరం అదే ట్రై చేసాము, టు గివ్ ఆర్ పర్ఫార్మెన్స్ ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్. సో నా మైండ్ కూడా అప్పుడు అలా అట్లానే ఉండేది, దట్ మనం ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇట్ షుడ్ బి బెస్ట్. సో నేనైతే అంత కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టాను. పెట్టాను. ఓకే.